వచ్చే ఫ్రైడే 17th ఈ ముందుకు వస్తుంది. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇందాక వస్తుంటే కార్లో నా ట్విట్టర్లో వేస్తాను, ఎవరు పెట్టారు, ఎవరు అబ్బాయి పెట్టాడు, సిబికే మీనింగ్ పెట్టాడు, కంటెంట్ బేస్డ్ కథ అని. సో అది అతను ఎందుకు పెట్టాడు నాకు తెలియదు, కానీ 100% ఇది కంటెంట్ బేస్డ్ కథ, కంటెంట్ నమ్ముకుని తీసిన సినిమా ఇది. అండ్ ఈ కథ లాస్ట్ 10 మంత్స్లో హిట్ అయిన అన్ని సినిమాలు కూడా కంటెంట్ బేస్డ్ సినిమాలే. సో ఈ సినిమా కూడా మంచి హిట్ అవుతుందని చాలా కాన్ఫిడెంట్గా మేము అందరం ఉన్నాము. కంటెంట్ ఎందుకంటే అంటే సినిమా ఫస్ట్ ఫ్రేమ్, ఫస్ట్ ఓపెన్ అయిన టైటిల్ ఫ్రేమ్ నుంచి క్లైమాక్స్ లాస్ట్ ది ఎండ్ కార్డ్ వరకు మేము ఓన్లీ కంటెంట్లోనే ఉన్నాము. పక్క దారికి వెళ్ళి సపరేట్ ట్రాక్స్ అలా ఏం లేదు. వి బిలీవ్ ఇన్ కంటెంట్ అండ్ కంటెంట్ కింగ్ కాబట్టి ఈ సినిమా కోసం నా లాస్ట్ సినిమాలో ఉన్న ఇమేజ్ ఇందులో ఎక్కడ వాడలేదు. వెరీ ఒక ప్రాబ్లం, మీలాంటి ఒక కామన్ మ్యాన్ ప్రాబ్లం వస్తే దాన్ని ఎలా ఎదుర్కొంటాడనేది అంతే న్యాచురల్గా రియలిస్టిక్గా సినిమా ఉంటుంది. అండ్ ఈ సినిమాలో నా క్యారెక్టర్లో చాలా షేడ్స్ ఉంటాయి. మంచి లవ్ స్టోరీ ఉంది, మంచి సిస్టర్ సెంటిమెంట్ ఉంది. అండ్ ఒక ఇందాక చెప్పినట్టు, నా లాస్ట్ ఇంటర్వ్యూ చెప్పినట్టు ఇందులో చెప్పే ఒక పాయింట్ ఏదో అది డెఫినెట్లీ చాలా కొత్త పాయింట్. అది డెఫినెట్లీ ఇట్ విల్ బి వెరీ షాకింగ్ పాయింట్లో ఉంటుంది. అది కథ విన్నప్పుడు నాకు ఆ పాయింట్ బాగా నచ్చి సినిమా చేశాను. అండ్ డెఫినెట్లీ మీ అందరూ కూడా ఆ ఫీలింగ్ చాలా కొత్తగా ఉంటుందని కాన్ఫిడెంట్గా మా టీం అందరము నమ్ముతున్నాము. అండ్ ఈ సినిమా ఆడియో ఒకటి, ఆడియో సినిమాకి అంటే ఈ సినిమాకి ఆడియో చాలా ప్రెస్ అవ్వాలి. అండ్ ఈ సినిమా ఆడియో మంచి హిట్ అయింది, ఎందుకంటే వచ్చే మన కార్లలో ఎఫ్ఎంస్లో ఈ పాట చాలా చాలాసార్లు ప్లే అవుతుంది. సో వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా డైరెక్టర్ వస్తే ప్రేమ్ సాయి, యాక్చువల్లీ ఇవాళ రావాల్సింది కానీ సినిమా రిలీజ్ కాబట్టి తను చెన్నైలో ఈ సినిమా సంబంధించిన వర్క్లో తను చాలా బిజీగా ఉన్నాడు. అతను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు, అంటే 3 ఇయర్స్ నుంచి ఒకే కథను నమ్ముకొని ఈ సినిమా మీద ఉంటూ ఎక్కడ డీలే అయినా కూడా డల్ అవ్వకుండా చాలా కాన్ఫిడెంట్ చేశాడు. అండ్ షూటింగ్ ఫస్ట్ డే నుంచే హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. తను ఈ సినిమాని చాలా బాగా చేశాడు. ఈ సినిమాకి అతను డెఫినెట్లీ ఒక మెయిన్ పిల్లర్. అతను చెప్పిన కథ, అతను తీసిన విధానం డెఫినెట్లీ అతనికి సినిమా ద్వారా అతనికి మంచి పేరు వస్తుంది, రావాలని కోరుకుంటున్నాడు. అండ్ ఈ సినిమా సక్సెస్ నాకు ఎందుకు, నాకు ఈ సినిమా సక్సెస్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. ఇంపార్టెంట్ అంటే నాకు నేను హిట్ చూశాను, ఫ్లాప్ చూశాను, ఇక మెయిన్ ఈ సినిమానే సక్సెస్ అవ్వాలని ఎందుకు అనుకుంటున్నానంటే ఫస్ట్ టైం ఇమేజ్ పక్క పెట్టేసి కంటెంట్ నమ్ము చేసిన సినిమా ఇది. సో ఇలాంటి సినిమా ఆడియన్స్ నచ్చి ఆడియన్స్ దీన్ని హిట్ చేస్తే అప్పుడు నెక్స్ట్ ఇంకా ముందు కొత్త సినిమా చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో అందుకే ఈ సినిమా రిలీజ్కి నేను చాలా టెన్షన్ పడుతున్నాను. ఈ సినిమా హిట్ అవుతే డెఫినెట్లీ నేను ఇలాంటి కొత్త సినిమాస్ అన్ని ఇంకా చాలా ట్రై చేయొచ్చు. సో 17th సినిమా వస్తుంది ముందుకు. అండ్ 17th మీరు చూసి మీకు నచ్చితే మీరు హిట్ చేయండి. అండ్ ఈ సినిమాని మీరు బాగా తిని చాలా ప్రమోట్ చేయండి. అండ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ గౌతమ్ మీనన్ గారు, ఐ హావ్ టు థ్యాంక్ యూ. ఎందుకంటే ఫస్ట్ కథ ఫస్ట్ వినే ముందు నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి ఈ కథ వినమని, అంటే వేరే వాళ్ళ ద్వారా, మన కూన వెంకట్ కానీ ఎవరైనా కానీ. కానీ అప్పుడు కథ వినలేదు, కానీ ఇతను నాకు ఫోన్ చేయడంతో చాలా రిలక్టెంట్గా సినిమా చేయకూడదనే కథ విన్నాను. అలా నేటివ్ మెంట్ మేము కూడా కథ చేశాను. సో ఇలాంటి మంచి కథ నా దగ్గర పంపించిన గౌతమ్ మీనన్ గారికి థ్యాంక్ యూ మై లాట్. అండ్ అస్ ప్రొడ్యూసర్ కూడా ఎక్కడ సినిమాకి దీని కాంప్రమైజ్, కొంచెం డిలే అయినా కూడా. అండ్ డెఫినెట్లీ అతని సినిమాలు అంటే యూ ఎక్స్పెక్ట్ సెన్సిబుల్ సినిమాస్ ఉంటాయి, ఎక్కడ ఓవర్ యాక్షన్లు, అన్వాంటెడ్ హీరోయిజం కానీ అన్వాంటెడ్ ఎక్కడ ఉండదు. వెరీ నేచురల్ సినిమా అండ్ ఇట్స్ వెరీ కమర్షియల్ గ్రిప్పింగ్ సినిమా, కొత్త జానర్ సినిమా ఇది. డెఫినెట్లీ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్లీ ఏదో సినిమా కొంచెం డీలే అవుతే డెఫినెట్లీ మీరు అన్నట్టు ఆ సినిమా కొంచెం స్టేల్ అయిపోవచ్చు, లేదంటే ఆ పాయింట్ ఆ సీన్స్ వేరే సినిమాలు రావచ్చు. కానీ ఈ సినిమాతో ఎప్పుడు ఈ 2-3 ఇయర్స్ గ్యాప్లో కూడా వీఆర్ వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే ఇందులో చెప్పే పాయింట్ ఏంటంటే అయితే చెప్పిన కొత్త పాయింట్ అది, దాన్ని ఎవరు దాన్ని కాపీ చేయలేరు. సో చాలా ఫ్రెష్ పాయింట్ అది, ఎప్పుడు వచ్చినా కూడా ఇట్ విల్ బీ వెరీ స్ట్రైకింగ్ పాయింట్. ఆ పాయింట్ మీద నాకుండే నమ్మకంతోనే ఈ 3 ఇయర్స్ కూడా వెరీ కాన్ఫిడెంట్. అండ్ మామూలుగా ఇప్పుడు సినిమా మీద కూడా నాకు నమ్మకం లేకుంటే అసలు నేను రాను బయటికి, వచ్చి ఇలా మాట్లాడను. సో నాకు నచ్చిన సినిమా కాబట్టి వచ్చి దీన్ని ఇంత ప్రమోట్ చేస్తున్నాను, కొత్త సినిమా కాబట్టి. బట్ నేను అన్నట్టు ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ మా టీమ్ అంతా కూడా. ఎందుకంటే నేను కథ వినగానే ఫస్ట్ టైం విన్నప్పుడు ఐ థాట్ ఇట్ వాస్ వెరీ ఫ్రెష్, చేసే మాకు వచ్చి నాకు వచ్చే ఆ రొటీన్ స్టోరీస్లో చేసే కొన్ని రొటీన్ సినిమాల్లో ఈ కథ చాలా కొత్త అనిపించింది. వెరీ వినగానే వెరీ ఫ్రెష్ అనిపించింది, వినగానే నాకు నచ్చింది. ఇన్స్టింక్ట్ నమ్మి సినిమాకి వెళ్ళిపోయాను. సో డెఫినెట్లీ నేను అన్నట్టు ఆ ఇమేజ్ని పక్క పెట్టి సినిమా చేశాను. సో చూడాలి ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో. బట్ ఇట్స్ వెరీ సింపుల్ ఫిల్మ్, సింపుల్ ఫిల్మ్ అంటే ఇందులో యాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, బట్ డిఫరెంట్ వేలో ఉంటుంది. కామన్ మ్యాన్ నుంచి వచ్చే ఉంటుంది హీరోయిజం, అలా ఉంటుంది సినిమాలో. హియర్ ఇట్స్ అ వెరీ గుడ్ రిలీజ్ డేట్,
Okay. But in Tamil, some 4-5 films are also coming out the same day. So right now, we're not sure. We want at least a 2-week clear window. We're very confident about the film, so we thought we'll put the Telugu, which is a bigger film, out first. Is there any reason you have opted for almost all 3 music directors for the film? No, no. Karthik is the original music director of the film, and there were 3 songs that we got Karthik to do, and he's also a very busy playback singer, doing a lot of shows and stuff like that. So we wanted one more song, which actually Nitin and the director sat together and worked out and thought, since Karthik was busy at that point, we decided to bring Anup Rubens in to do that one song. I decided to bring Sandeep Chowta in to do the background score because I'm a big fan of Sandeep's work, and I thought for this film, you know, it's a sort of a thriller in the second half of the film. So I thought his music, you know, from what I've seen earlier of his work, will be very apt for that kind of a treatment. Actually, అలా ఏం లేదండి అంటే ఇది ఓన్లీ ఒక మన మన ఒక ఒక నోషన్ ఏంటంటే మన 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 ఆడియన్స్ అలాంటి సినిమాలు చూడరు అంటారు కానీ మన మంచి సినిమా ఇస్తే వాళ్ళు గ్యారంటీ చూస్తారు చూస్తే ఇప్పుడు లైక్ లాస్ట్ మూవీ శ్రీమంతుడు కానీ ఆర్ బాహుబలి కానీ అందులో ఒక కామెడీ సీన్ లేదు కానీ సినిమాలో ఓన్లీ కంటెంట్ సినిమా పెద్ద ఇట్లయ్యాయి సో మన ఆడియన్స్కి ఓన్లీ కామెడీ కావాలి అనేది సో ఓన్లీ మన బిలీఫ్ తప్ప ఆడియన్స్ దే వెరీ ఓపెన్ మైండెడ్ మనం కొత్త సినిమా చూపిస్తే డెఫినెట్లీ దే విల్ మేక్ ఇట్ అ బిగ్ హిట్ సో టామిల్లో ఎలా వచ్చాయో ఇక్కడ మన వాళ్ళు కూడా అలా ట్రై చేస్తే ఆడియన్స్కి మంచి సినిమా ట్రై చేస్తే డిఫరెంట్ నస్తుంది సో ఆ బిలీఫ్తో నేను ఈ సినిమా చేశాను సో చూడాలి వాట్ విల్ హ్యాపన్ అనేది సో నితిన్ గారు యాక్చువల్లీ దీనికి ఈ సినిమాలు ఏంటంటే ఇట్స్ రొమాంటిక్ థ్రిల్లర్ బట్ ఇందులో లవ్ స్టోరీ ఉంది కామెడీ అన్నీ ఉంటాయి అంటే ఇట్స్ నాట్ ఎ డిఫికల్ట్ సినిమా కాదు ఏదో అంటే ఒక ఏదో అంటే ఒక ఎక్స్పెరిమెంటల్ సినిమా ఆర్ట్ సినిమా కాదు వెరీ కమర్షియల్ సినిమానే బట్ డిఫరెంట్ ప్యాటర్న్లో ఉంటుంది సో ఈ క్యారెక్టర్ వెరీ సింపుల్ క్యారెక్టర్ నార్మల్గా మీ ఒక కొరియర్ బాయ్ నేను సినిమాలో నా కొరియర్ బాయ్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది సింపుల్ క్యారెక్టర్ సింపుల్ బాయ్ సో నాకు హోంవర్క్ చేయాల్సిన అవసరం పడలేదు మన డైరెక్టర్ ఏం చెప్పాడో తను ఫాలో అయిపోతూ బ్లైండ్గా వెళ్ళిపోయాను అంతే ఐడెంటిఫై విత్ ద ఫిల్మ్ ఈజీలీ అండ్ వెన్ ఐ మెంట్ ఫ్యామిలీ రిటర్న్ ఇట్స్ అ క్లీన్ ఫిల్మ్ ఎంటైర్ ఫ్యామిలీ కెన్ కమ్ అండ్ వాచ్ వితౌట్ బీయింగ్ డిస్టర్బ్డ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దాట్ లైక్ నితిన్ సెడ్ ఇట్ స్టార్ట్స్ ఆఫ్ అస్ అ లవ్ స్టోరీ దెర్ ఇస్ కామెడీ దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ఫన్నీ మూమెంట్స్ ఇన్ ద ఫస్ట్ హాఫ్ అండ్ ఇట్ ఎంటర్స్ ఇన్ టు అ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ అ జోన్ అట్ వన్ పాయింట్ అండ్ ఇట్స్ క్వైట్ గ్రిప్పింగ్ ఫ్రమ్ దట్ పాయింట్ ఆన్వర్డ్స్ అండ్ దెర్ ఇస్ అ పాయింట్ ఇన్ ద ఫిల్మ్ దట్ వీఆర్ ఆబ్వియస్లీ నాట్ టాకింగ్ అబౌట్ బికాస్ ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద హైలైట్ పాయింట్స్ ఆఫ్ ద స్క్రీన్ ప్లే ఇట్స్ అ న్యూ పాయింట్ దట్ ద డైరెక్టర్స్ ద స్టోరీ రైటర్స్ టచ్డ్ అపాన్ అండ్ వీఆర్ హోపింగ్ ద ఆడియన్స్ విల్ గెట్ దట్ వెరీ ఈజీలీ ఇట్స్ అ ఫిల్మ్ ద ఎంటైర్ ఫ్యామిలీ కెన్ వాచ్ విచ్ ఇస్ వై ఐ మీన్ ఇట్స్ అ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీ డైరెక్షన్లో నితిన్ సింగ్